దూరవిద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూరవిద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బిఏ, బీకాం, బిఎస్సి డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. స్టూడెంట్స్, విద్యార్థులకు, మనోవిజ్ఞాన శాస్త్ర విద్యార్థులకు స్వాగతం, వ్యూవర్స్ కూడా స్వాగతం. నేడు ముఖ్యమైన ఒక అంశాన్ని మనం చర్చించబోతున్నాం. ఆ ముఖ్యమైన అంశం స్మృతి, విస్మృతి. ఇది డిగ్రీ స్టూడెంట్స్కి సంబంధించిన కార్యక్రమం ఇది. ఈ స్మృతి, విస్మృతి అనే అంశాలు మనం చూసినట్టయితే మన నిజ జీవితంలో మనం ఎప్పుడూ తరచుగా ఉపయోగిస్తుంటాం. అనేక విషయాలు గుర్తున్నాయి, అనేక విషయాలు మర్చిపోతున్నాం అని ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటున్నాం. ఈ అయితే ఈ మెమరీలో అంటే స్మృతిలో ఉన్న ప్రాసెస్ ఏమిటి, ఎలా ప్రాసెస్ అవుతుంది, దాంట్లో ఉన్న రకాలు ఏమిటి అనేది ముఖ్యమైనది. అలాగే ఈ స్మృతి అనే అంశంలో అనేక మంది సైకాలజిస్టులు విస్తృతమైన పరిశోధనలు చేశారు. ఉదాహరణకి అట్కిన్సన్, స్రిఫ్రిన్, మిల్లర్ ఇలాంటి వాళ్ళు శాస్త్రవేత్తలు అలా విస్తృతమైన పరిశోధనలు చేసి మెమరీ గురించి అనేక విషయాలు వాళ్ళు చెప్పారు. వాళ్ళు కొన్ని మోడల్స్ కూడా తయారు చేశారు, థీరీస్ తయారు చేశారు, వాటిని గురించి మనం కూడా చర్చిస్తాం. అలాగే మరుపు విషయం చూసినట్టయితే మరుపులో కూడా చాలా విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా ఎబ్బింగ్ హాస్ అనే ఒక శాస్త్రవేత్త దానిపైన మెమరీని గురించి చాలా పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల గురించి కూడా మనం నేడు చర్చిస్తాం. ఇది మెమరీలో ప్రాసెస్ ఎలా ప్రాసెస్ అవుతుంది, మనం విషయాలు వింటాం, చూస్తాం, ఈ విన్నది, చూసినది ఇలాంటి అంశాలు మన మెదడులో ఎలా ప్రాసెస్ అవుతుందని అనే అంశాలు మొదట చర్చిస్తాం. ఆ తర్వాత ఈ మెమరీలో అంటే స్మృతిలో ఉన్న రకాలేమిటి, లేదా థీరీస్ సిద్ధాంతాలు, లేదా మోడల్స్ అదేమిటి అనే విషయాలు కూడా చర్చిస్తాం. ఈ మెమరీ, ఈ స్మృతిని మళ్ళా ఎలా మెరుగుపరుచుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దీనికి ఏమైనా టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయాలను కూడా నేడు చర్చిస్తాం. అదర్ సైడ్ ఇంకోటి ఏమంటే ముఖ్యమైనది విస్మృతి అంటే మరుపు. మనం ఎందుకు మర్చిపోతున్నాం, ఆ మరుపులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏమిటి అనే అవి కూడా డిస్కస్ చేస్తాం, చర్చిస్తాం ఈరోజు. మొదట ఈ విషయాలు చర్చించడానికి మనకు ముఖ్య నిపుణులు వచ్చారు. డాక్టర్ అనుపమ గారు, ఉస్మానియా యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ అక్కడ. అలాగే డాక్టర్ వెంకటేశ్వర గారు, ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక నిపుణుడు, వారు కూడా ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చారు. వాళ్ళకందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మొదట మనం ఈ మెమరీలో, స్మృతిలో ఉన్న ప్రాసెస్ ఏమిటి, బ్రెయిన్లో ఎలా ప్రాసెస్ అవుతుంది, దాంట్లో ఉన్న దశలు ఏమిటి అనేది విషయం డాక్టర్ అనుపమ గారు, వారు ప్రాసెస్ ఆఫ్ మెమరీ అది ఒక అంశం, అది ఆ ప్రాసెస్ ఆఫ్ మెమరీ అనే అంశాన్ని గురించి తెలియజేసి విద్యార్థులకు తెలియజేయండి. అలాగేనండి. విద్యార్థులు ఇప్పుడు ఈ బిఏలో చదువుకుంటున్న రకరకాల అంశాలు సైకాలజీ సబ్జెక్ట్ పరంగా చూసినట్లయితే మొదటగా మీ కొన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియల గురించి వారు చదవడం మొదలు పెడతారు. అందులో అటెన్షన్ గురించి నేర్చుకుంటారు, కొంచెం సెన్సేషన్ గురించి నేర్చుకుంటారు, పర్సెప్షన్ అని. ఇప్పుడు ఇది ఈ స్మృతి అంటే మెమరీ అనే అంశాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాము.
దీనికి ఇవన్నీ మనము భాగాలుగా విభజించుకుంటూ మాట్లాడుతున్నాం, కానీ ఒకదానికి ఒకదానికి అవి కనెక్టెడ్ అయి ఉంటాయి. అన్ని ఇవన్నీ ప్రాసెసెస్ అన్నీ కూడా ఈ ప్రక్రియలన్నీ కూడా ఒకదానికి ఒకదానికి కనెక్టెడ్ అయి ఉంటాయి. సో ఒక స్మృతి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కూడా మళ్ళీ వాటిని సంప్రదించుకుంటూనే మనం వాటి కాంటెక్స్లోనే వీటిని కూడా స్మృతిని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మామూలుగా ఒక సైకాలజీ విద్యార్థిగా మీరు ఎలా ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారనేది కూడా ఒక భాగమే. ఈ ప్రాసెస్ కూడా ఎన్కోడింగ్, స్టోరేజ్, రిట్రీవల్ అంటాము. ఈ ప్రక్రియలు ఏవైతే ప్రాసెసెస్ ఉన్నాయో స్మృతికి సంబంధించి. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇప్పుడు మేము చెప్పే విషయాల్ని వింటున్నారు, చూస్తున్నారు, మేము చెప్పే ఇన్ఫర్మేషన్ని కూడా మీరు ప్రాసెస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఈ ప్రక్రియలోనే వస్తాయి. అంటే మొదటగా ఎన్కోడింగ్ అంటాము. ఎన్కోడింగ్ అంటే మామూలుగా గ్రహించుకోవడం. ఈ రకరకాల విషయాంశాలని మనము గ్రహించుకునేటప్పుడు కొన్ని ఈ సెన్సేషన్ కానీ అంటే చూడడం ద్వారా కానీ వినడం ద్వారా కానీ మనం గ్రహించుకుంటాము సమాచారాన్ని, విషయాంశాలని బయట నుంచి, బయట ప్రపంచంలో. చిన్నప్పటి నుంచి కూడా మనం ఇదే ప్రక్రియను వాడుకుంటూ ఈరోజు మనము ఈ స్థాయికి వచ్చాం. అయితే ప్రతి భాగంలో కూడా ఒక విషయం ఇంపార్టెంట్ ఏంటంటే, ఏ విభాగాలు చూసినా కూడా సైకాలజీలో ప్రతి విభాగం కూడా ఈ కాగ్నిటివ్ ప్రాసెసెస్ అంటే ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియలకు ముడిపడి ఉంది. ఇది కానీ మనం అర్థం చేసుకోగలిగితే ఒక సైకాలజీ స్టూడెంట్ లాగా మనకి మిగతా అన్ని భాగాలు కూడా అసామాన్య శాస్త్రంగా అనుకోండి, సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం కానీ ఏదైనా కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం, అవలీలుగా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ఈ మొదటగా ఎన్కోడింగ్ అంటే ఈ సమాచారం మనం గ్రహించుకునేటప్పుడు మనం చూడడం ద్వారానో వినడం ద్వారానో మనం గ్రహించుకుంటాము. దాని మీద ఏది ఎన్నో అంశాలు ఉంటాయి, ఎన్నో విషయాంశాలు మనకు ఉంటాయి. అందులో ఏ విషయాంశాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాం దాని మీద మనము అటెన్షన్ పే చేస్తాము, తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఈ ప్రక్రియ అవుతుండగానే దాంతో పాటుగా మనకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా, సమాచారాలు కూడా మన స్మృతుల్లో అవి స్టోర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఎన్కోడింగ్ జరిగేటప్పుడు, ఈ గ్రహణ జరిగేటప్పుడు మనకి వీటిని స్టోరింగ్ కూడా జరిగిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా కూడా స్టోరింగ్ జరిగిపోతూ ఉంటుంది. తర్వాత మనకు ఈ సమాచారం ఎక్కడైనా ఉపయోగించాలనుకున్నా కూడా ప్రతిరోజు కూడా ఏ చిన్న చిన్న పనులు చేసినా, పెద్ద పెద్ద పనులు చేసినా కూడా మనము ఈ సైమల్టేనియస్గా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటే ఈ ఆ సమాచారాన్ని మనం వినియోగిస్తూనే ఉంటాము, అవసరమైన దగ్గర అప్లై చేస్తూ ఉంటాము. అది రిట్రీవల్ అంటాం అన్నమాట. టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా, ఎవరితోనైనా మనం మాట్లాడే ప్పుడు కూడా, ఎవరి గురించి అయినా మనము చర్చించేటప్పుడు కూడా మనం ఆ స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ నుంచే మనం యూజ్ చేసుకుంటాము. కాబట్టి మనం ఒక విద్యార్థిగా ఈ ప్రక్రియ అనేది సైమల్టేనియస్గా ప్రతి సమాచారానికి సంబంధించి జరుగుతూ ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. వాటిలో ఈ ప్రాసెసెస్లో ఏమి కాగ్నిటివ్ ప్రాసెసెస్ యాక్టివ్గా ఉంటాయంటే సెన్సేషన్ అంటే మన ఈ అన్ని చూడడం ద్వారా కానీ వినడం ద్వారా కానీ సెన్సేషన్స్ బాగా యాక్టివ్గా ఉండాలి. అలాగే అటెన్షన్ ప్రాసెస్ అంటే అన్ని అంశాలు మనం అర్థం చేసుకోలేము, ఎందుకంటే అన్ని అంశాలు అర్థం చేసుకోవాలంటే కుదరదు. మామూలుగా కూడా జనరల్ సైకాలజీ అంటే ఒక సైకాలజీ విద్యార్థిగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రతి మనిషి కూడా ఆ సమయంలో ఒక క్షణంలో కొంతవరకే సమాచారాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి మాత్రమే ఉంటుంది. అన్ని అంశాలు అర్థం చేసుకునే శక్తి అందరికీ ఉండదు, ఎవరికి కూడా. అది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లిమిటెడ్ కెపాసిటీ ప్రాసెసెస్ అని అందుకే అంటారు కాగ్నిటివ్ సైకాలజిస్ట్ కానీ పెద్ద మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు కానీ. మీరు దశలో స్మృతిలో ఉన్న దశల గురించి చెప్పారు మీరు. ముఖ్యంగా దాంట్లో మీరు చెప్పినట్లు ఎన్కోడింగ్, అది సంహితపరచడం అని తెలుగులో అంటారు, అది సంహితపరచడం. ఆ తర్వాత అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే విన్నది కానీ చదివింది కానీ ఏదైనా సరే మనం బ్రెయిన్కి చేరినప్పుడు ఆ సమాచారము అది ఎన్కోడ్ అవుతుంది, అంటే నమోదు అవుతుంది. నమోదు అయినది ఒక దశ. నమోదు అయిన తర్వాత ఆ విషయాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలంటే ఆటోమేటిక్గా గుర్తు రావాలంటే గుర్తు రాదు, అది స్టోర్ చేసుకోవాలి. ఒక మెకానిజం అనేది ఉంటుంది, స్టోర్ చేసుకోవాలంటే భద్రపరచుకోవాలి. ఆ భద్రపరచుకోవడానికి కూడా అనేక టెక్నిక్స్ ఉన్నాయి, దాని తర్వాత మనం మాట్లాడదాం. అది అంటే రెండో దశ. మొదటి దశలో నమోదు అవుతుంది సమాచారం, రెండో దశలో అవి భద్రపరచడం అనేది జరుగుతుంది, ఇంకా మూడో దశలో మనం నేర్చుకున్నది లేదా తెలుసుకున్న విషయం మనం గుర్తు చేసుకున్నప్పుడు తిరిగి మనం చెప్పాలనుకున్నప్పుడు అది ఈ రెండు అయిన తర్వాత అది రీకాల్ లేదా రిట్రీవల్ అనేది జరుగుతుంది.
అలాగే ఈ అంశంలో స్మృతి అనే అంశంలో లేదా మెమరీ అనే అంశంలో అనేక పరిశోధనలు చేశారు. అలాగే అనేక మోడల్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్ అనేది ఒక మోడల్, అది అట్కిన్సన్ అలాగే స్విఫ్ట్ అనే యొక్క శాస్త్రవేత్తలు అంటే సైకాలజిస్టులు వాళ్ళ యొక్క మోడల్ లేదా సిద్ధాంతాన్ని వాళ్ళు రూపొందించారు. అది ఎలా ఉంటుందో, మెమరీ ఎలా జరుగుతుంది, ఏమనేది ఎలా ప్రాసెస్ అవుతుంది అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఆ మోడల్ కూడా మనం చర్చిస్తాం. అలాగే ఇంకో రెండో మోడల్ ఏముందంటే ఆ లెవెల్స్ ఆఫ్ ప్రాసెసింగ్. లెవెల్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అది కూడా ఒక అంశం ఉంది. మనం వచ్చిన సమాచారం, బ్రెయిన్కి వెళ్ళిన సమాచారం మనం ఎలా ప్రాసెస్ చేస్తుంది, ఏ ప్రాసెస్ చేస్తే మనం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి వీలుంటుంది అనేది ఈ రెండో మోడల్, అంటే లెవెల్స్ ఆఫ్ ప్రాసెసింగ్ మోడల్ అనేది అది తెలియజేస్తుంది. మేడం, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్ అనేది ఒక మోడల్, అది షాట్కిన్స్ అండ్ సిఫ్రిన్ వాళ్ళ పరిశోధనల ద్వారా అనేక విషయాలు ఈ మెమరీ గురించి చెప్పారు. ఆ మోడల్ యొక్క ప్రత్యేకత ఏమిటి, ఆ మోడల్లో ఉన్న ముఖ్య అంశాలు ఏమిటనేది చెప్పగలరండి? తప్పకుండా అండి. ఇప్పుడు ఇంతకు ముందుగా నేను చెప్పినట్టుగా మనకు ఈ ఎన్కోడింగ్ అనేది, ఈ భద్రపరచిన స్టోరేజ్ అనేది కానీ మళ్ళీ వాటిని ఆ సమాచారాన్ని మనం ఉపయోగించుకునేది రిట్రీవల్, ఈ మూడు ప్రాసెసెస్ జరిగేటప్పుడు ముఖ్యంగా ఈ సమాచారం కానీ ఈ అంశాలన్నీ కూడా మనము భద్రపరుచుకున్నప్పుడు అవి ఎలా భద్రపరచుకుంటాము అంటే, ఇప్పుడు మైండ్ అనేది ఒక పెద్ద మనకు కనపడదు, బ్రెయిన్ మనం చూడగలుగుతాం కానీ ఫిజికల్గా మెదడు అనేది, కానీ అందులో ఉన్న సమాచారం ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అనేది మనకి స్పెసిఫిక్గా చెప్పలేం, కానీ స్టడీస్ చాలా ఉన్నాయి, కొన్ని కొన్ని విభాగాల్లో మనము ఇన్ఫర్మేషన్ ఉంటుందని మనం చెప్పగలుగుతాము. కాకపోతే ఇది మనం ఎంత స్టోర్ చేసుకుంటాము, ఎంత వాడుకుంటాం అనేది స్పెసిఫిక్గా మనకు ప్రతి వ్యక్తికి అది మారుతూ ఉంటుంది. అయితే కొన్ని మోడల్స్ చాలా ఎక్స్పెరిమెంట్స్, ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియలన్నీ కూడా చాలా థరోగా చాలా పద్ధతి ప్రకారం మంచి సైంటిఫిక్ మెథడ్స్, ఎక్స్పెరిమెంటేషన్ మెథడ్స్ యూజ్ చేసి వీళ్ళు ఒక అవగాహనకి వచ్చారు ఈ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు అనేవాళ్ళు. అయితే ఈ మీరు అడిగినట్టుగా ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్ అనేది ఒకటి మల్టీస్టోన్ మోడల్ నుంచి ఎక్స్పాండ్ చేశారు, ది షిఫ్రిన్ అనేవాళ్ళు రూపొందించిన ఈ సిద్ధాంతము. అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ మోడల్ ప్రకారము మన ఏదైతే మనం ఈ ఇన్ఫర్మేషన్ ఈ సమాచారాన్ని మనము భద్రపరచుకుంటున్నామో అది ఏ విధంగా భద్రపరచుకుంటున్నాము, అంటే ఏ విధంగా ఆ మొత్తం కూడా మన మైండ్లో అది సీక్వెన్షియల్గా భద్రపరిచి ఉంటుందనే దాని గురించి వాళ్ళు రకరకాల పరిశోధనల ద్వారానే, ఎక్స్పెరిమెంట్స్ ద్వారానే వాళ్ళు కనుక్కోవడం జరిగింది, ఇది రూపొందించారు. దీని ప్రకారం దీనికి అనుగుణంగా మొదట ఏంటంటే వాళ్ళు అంటారు సెన్సరీ స్టోర్ అన్నమాట. అంటే సెన్సేషన్స్ అంటే మనం ఇందాక అనుకున్నా కదా, చూడడం ద్వారా మనం గ్రహించడం, వినడం ద్వారా గ్రహించడం, ఇలాంటి బేసిక్ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ని మనము కొంత భద్రపరచుకుంటాం, అంటే కొద్దిగా భద్రపరచుకుంటాం. అండ్ ఇప్పుడు అదొక సెన్సరీ స్టోర్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. రెండోది షార్ట్ టర్మ్ స్టోర్ అని అంటారు, అంటే రెండో ఇంకొక విభాగం కొద్ది ఇంకొద్ది సమయం మనము ఆ సమాచారాన్ని భద్రపరచుకుంటాము, ఇంకా దాని లాంగ్ టర్మ్ స్టోర్, ఈ మూడు కలిపి దీన్ని ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్ అని అంటారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్లో ఈ మూడు స్టోరేజ్లకి రెండు అంశాలు లింక్ అయి ఉంటాయి. రెండు ఏంటంటే, ఒకటి ఎంతసేపు అంటే సమాచారం అనేది ఎంతసేపు డ్యూరేషన్, ఎంతసేపు మనం గుర్తుపెట్టుకుంటాము, రెండోది ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాము అంటే ఎంత శాతం, ఒక క్వాంటిటీ అండ్ టైం, ఈ రెండు దీని అంశాలకు ఆధారంగా ఈ మూడు స్టోర్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా సెన్సరీ స్టోర్లో కొంత ఇన్ఫర్మేషన్ చాలా బ్రీఫ్ మిల్లీ సెకండ్స్ అన్నమాట, చాలా క్షణాల్లోనే అది స్టోర్ అయి ఉంటుంది. తర్వాత అది దాన్ని మనం ఫర్దర్ ప్రాసెసింగ్ చేసుకుంటే షార్ట్ టర్మ్ స్టోర్లోకి వెళ్తుంది, షార్ట్ టర్మ్ మెమరీ స్టోర్ కానీ వర్కింగ్ మెమరీ కానీ ఇవన్నీ కూడా వాటిలోంచి మళ్ళీ ఇవాల్వ్ అయిన మోడల్స్, ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనం విద్యార్థిగా మనం అవన్నీ కొంచెం మంచి పుస్తకాల్లో చదువుకోవచ్చు, కాకపోతే ఇంకొంత కొద్దిసేపు ఇంకొంచెం ఆ ఇన్ఫర్మేషన్ మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ సెన్సరీ స్టోర్లో 200 to 300 మిల్లీ సెకండ్స్ అనుకుందాము కళ్ళల్లో మనం ఆ ఇన్ఫర్మేషన్ గుర్తుండడం, అలాగే షార్ట్ టర్మ్ మెమరీ స్టోర్లోకి వస్తే 15 seconds వరకు మనం ఆ సమాచారం గుర్తుపెట్టుకోగలుగుతాము. కొంతవరకు ఇన్ని మిల్లర్ గారు ఆయన కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు, దగ్గర 9 units digits మనం గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి.
అలాగే లాంగ్ టర్మ్ స్టోర్ దగ్గరికి వచ్చేటప్పటికి రెండు రకాల స్టోర్స్ రెండు రకాలుగా ఉంటుంది ఇన్ఫర్మేషన్. అంటే ఎంత కాలం గుర్తుపెట్టుకున్నా అంటే మనిషి మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది చాలా ఇన్ఫర్మేషన్ త్వరగా మర్చిపోతారు. కొంతమంది అయితే 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా వాళ్ళు జీవితకాలం కూడా గుర్తుపెట్టుకోగలిగిన శక్తి ఉంటుంది. సో అందులో కూడా రెండు రకాల లాంగ్ టర్మ్ స్టోర్లో కూడా రెండు రకాల ఇన్ఫర్మేషన్ మనము భద్రపరచుకుంటాము. ఒకటి ఎపిసోడిక్ ఇన్ఫర్మేషన్, అంటే మన స్టేజ్ వైజ్గా ఏజ్లో మనకి జరిగే అన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా సందర్భాలని కూడా వాటి గురించి అంశాలని గుర్తుపెట్టుకుంటూ వెళ్తుంటాము. ఇంకోటి మామూలుగా ప్రపంచంలో లోకల్గా జరిగే సిమాంటిక్ ఇన్ఫర్మేషన్, అంటే సిమాంటిక్ మెమరీ, అది ప్రతిదీ ఎలా చదువుకోవాలి లేకపోతే ఎలా రాయాలి ఇవన్నీ కూడా సిమాంటిక్ ఇన్ఫర్మేషన్ కిందకే వస్తుంది. ఎక్కువగా సిమాంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ కూడా కామనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరం కూడా ఒక యాపిల్ పండు అంటే ఏంటి అని అందరికీ తెలుసు, దాని గురించి ఏమీ డిఫరెన్సెస్ ఉండవు. కానీ నేను చిన్నప్పుడు 2 సంవత్సరాలప్పుడు ఏం చేశాను అనేది నాకు నా సందర్భంలో అది వేరుగా ఉంటుంది, మీ సందర్భంలో అది వేరుగా ఉండొచ్చు. కాబట్టి దాన్ని మనం ఎపిసోడిక్ మెమరీ అంటాము. సో రెండు రకాల మెమరీ ఇందులో ఉంటుంది మన లాంగ్ టర్మ్ మెమరీలో. సో క్లుప్తంగా చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్ అనేది ఈ మూడు స్టోరేజెస్ని రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కూడా చక్కగా విపులీకరంగా చక్కగా వాళ్ళు వివరించారు. సో స్టోరేజ్ అనేది భద్రపరి స్టోరేజ్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పారండి. ఈ మల్టీ స్టోర్ మోడల్లో మీరు అన్నట్లుగా ముఖ్యంగా మూడు వ్యవస్థలు ఉన్నాయి. ఈ మూడు వ్యవస్థల్లో ఒకటి సెన్సరీ మెమరీ, విజ్ఞానాత్మక మెమరీ అనేది. రెండోది షార్ట్ టర్మ్ మెమరీ, అది స్వల్పకాలిక స్మృతి. మూడోది దీర్ఘకాలిక స్మృతి, అంటే లాంగ్ టర్మ్ మెమరీ. వీటికి ఆ పరిశోధకులు ఏమని చేశారంటే, మీరు అన్నట్లుగా ఒక్కొక్క దశలో ఆ దానికి కాల పరిమితి ఎంత, ఎంతకాలం మనం గుర్తుంచుకోగలం, ఎన్ని అంశాలు ఎన్ని యూనిట్స్ మనం గుర్తుంచుకోగలం అనేది అక్కడ కొంత వరకు చెప్పడం జరిగింది. ఈ మొదటి స్టేజ్లో మెదడు చూసినట్టయితే సెన్సరీ స్టేజ్, సెన్సరీ మెమరీ. ఆ సెన్సరీ మెమరీలో మేడం గారు చెప్పినట్టు చాలా స్వల్పకాలం, సెకండ్స్లో అది అక్కడ కాలం ఉంటుంది. అది ఇంకా కెపాసిటీ చూసినట్టయితే కొంత ఎక్కువగానే ఉంటుంది కంపేర్డ్ టు. రెండో దశ చూసినట్టయితే షార్ట్ టర్మ్ మెమరీ. ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ముఖ్యంగా రెండు కొన్ని అంశాలు ఉన్నాయి. దాని కెపాసిటీ ఎంత, దాని సామర్థ్యం ఎంత, ఎన్ని అంశాలు స్వల్పకాలిక వ్యవధిలో మనం గుర్తుంచుకోగలము అనేది ఆ పరిశోధనలో కొన్ని విషయాలు చెప్పారు. మీరు మిల్లర్ అని, స్టీఫెన్ అట్కిన్సన్ ఇలాంటి శాస్త్రవేత్తలు చెప్పారు. అది ఆ దశలో ముఖ్యంగా మనం గుర్తుంచుపెట్టుకోవాల్సిందంటే అది అన్లిమిటెడ్ కాదు, అది లిమిటెడ్, పరిమితం. కొన్ని అంశాల వరకే మనం గుర్తుంచుకోవడం, ఎక్కువ అంశాలు మనం గుర్తుంచుకోలేం ఆ దశలో. షార్ట్ టర్మ్ దశలో అది ఆ థీరీ ప్రకారం చూసినట్టయితే స్వల్పకాలం కొన్ని విషయాలు మాత్రమే, అంటే మేడం ఇదివరకు చెప్పారు అది మిల్లర్ కానీ ఇలాంటి చెప్పిన వాళ్ళు 7+ or -2 అంటే 7 కానీ 9 కానీ అలా చెప్పారు. అన్ని అంశాలు మాత్రమే కెపాసిటీ, దాని కెపాసిటీ అంతే, అంతకుమించి మనం విషయాలను లేదా యూనిట్స్ కానీ నెంబర్స్ కానీ మనం గుర్తుంచుకోలేము, అంటే లిమిటెడ్ అది. అది కూడా ఇంకా డ్యూరేషన్, కాల వ్యవధి, ఎన్ని రోజులు లేకపోతే రోజులు అనేది కాదు అక్కడ సెకండ్స్ లేదా ఎక్కువ మినిట్స్ మ్యాక్సిమం, అంతవరకే దాని యొక్క పరిమితి. అంతకంటే ఎక్కువ గుర్తున్నది అది, మర్చిపోతుంటే ఎక్కువ. ఇక లాస్ట్ వ్యవస్థ, లాస్ట్ స్టేజ్ మిగిలింది ఏమంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మెమరీ. ఇది దీని కెపాసిటీ లిమిటెడ్ అన్లిమిటెడ్ అది మనం ఆలోచించాలి. శాస్త్రవేత్తల ప్రకారం అన్లిమిటెడ్. ఇది చాలా విషయాలు మనం గుర్తుంచుకోవడానికి ఈ అవకాశం ఉంది. ఇది చాలా విషయాలు, ఇన్ని విషయాలు మనం చదువుకున్నట్టయితే మర్చిపోతామని అంటారు కదండి, దానికి అన్లిమిటెడ్ అనే ఒక అంశం కూడా ఒకటి ఉంది. అది ఇక డ్యూరేషన్ చెప్పేది, అది కెపాసిటీ కూడా దానికి ఎన్నో విషయాలు మనం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంది. అది ఎలా చేసుకుంటామో తర్వాత మనం చర్చిస్తాం. అది డాక్టర్ వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఫర్గెట్ మెమరీ అనేది ఒక అంశం అయితే దానికి ఆపోజిట్ ఏంది ఫర్గెటింగ్. ఫర్గెటింగ్ అంటే మరుపు, విస్మృతి. ఈ విస్మృతిలో కూడా అనేక పరిశోధనలు చేశారు. అది ఇదివరకు మనం చెప్పినట్టు ఎబ్బింగ్ హాస్ జర్మన్ శాస్త్రవేత్త అయినా సైకాలజిస్ట్, అది చాలా పరిశోధనలు చేశారు ఆయన. ఆయన తనపైన చేసుకున్నాడు, శాస్త్రవేత్త అంతా రీసెర్చ్ అంతా తనపైనే రీసెర్చ్ చేశారు. చాలా విషయాలు కూడా వారు చెప్పారు, పర్గెటింగ్ కర్వ్ అని, అలాగే చాలా అంశాలు వాళ్ళు చెప్పారు.
ఆ అంశాలను అలాగే ఈ మరుపుకు గల కారణాలు ఒకటి మనం ఎందుకు మర్చిపోతున్నాం ఆ మరుపులో ఆ దాని గురించి అంశాలు వివిధ అంశాల గురించి మరుపు ఫర్గెట్టింగ్ అనే అంశంలో ఉన్న విషయాల గురించి డాక్టర్ వెంకటేశ్వర గారిని వివరించాలని. మరుపు అనేటటువంటిది మనము మెమరీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక తప్పనిసరి భాగం ఇది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక కాయిన్కు మనకు రెండు సైడ్స్ ఉన్నట్టుగానే బొమ్మ బరుసు ఉన్నట్టుగానే ఒక విషయం గురించి మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకుంటున్నప్పుడు తప్పనిసరిగా మరుపు అనేటటువంటిది కూడా కలిసి ఉంటుంది. అంటే ఈ రెండింటికి చాలా అవినాభావమైనటువంటి సంబంధం ఉంటుంది. సో మనం ఇప్పుడు మెమరీ అనేటటువంటిది ప్రక్రియ గురించి మాట్లాడినప్పుడు ఇందాక తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఎన్కోడింగ్ అవుతుంది, స్టోరేజ్ అవుతుంది, రిట్రీవల్ జరుగుతుంది అని చెప్పేసి. అంటే మనము సంహితపరచబడుతుంది, తర్వాత భద్రపరచబడుతుంది, ఆ తర్వాతనే జ్ఞప్తికి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామని చెప్పేసి. అంటే మరుపు చోటు చేసుకుంటున్నప్పుడు ఈ మూడు దశల లోపల ఎక్కడైనా కూడా మరుపు జరగడానికి అవకాశం ఉంటుంది, మనకు ఫర్గెటింగ్కి అవకాశం ఉంటుంది. అంటే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కనుక ఎన్కోడింగ్ జరగకపోతే ఆ స్టేజ్లోనే మనకు మరుపు అనేటటువంటిది కనిపిస్తుంది. తర్వాత స్టోరేజ్ అనేటటువంటి స్టేజ్లో కూడా మనకు కనిపించవచ్చు. తర్వాత రిట్రీవల్ టైం లోపల రకరకాలైనటువంటి మానసిక పరమైనటువంటి అంశాలు కూడా ప్రభావితం చేసి విషయం సరిగ్గా గుర్తుకు రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు గుర్తించిన దాని ప్రకారం అనేక కారణాలు ఉంటాయి మరుపుకు, ఫర్గెటింగ్కు. అందులో ప్రధానమైనటువంటివి ఏంటంటే ఒక విషయం గురించి మనం నేర్చుకున్న తర్వాత లేదంటే ఒక సంఘటన మనకు ఎదురైన తర్వాత దాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో, అంటే కాలం ఏదైతే ఉంటుందో, కాలం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం అవుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తారు. అంటే ఎబ్బింగ్హాస్ పరిశోధన ప్రకారం కూడా ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత మరుపు అనేటటువంటిది స్టార్టింగ్లో చాలా ఎక్కువ జరుగుతుంది అన్నట్టు. అంటే ఏదైనా విషయం మర్చిపోయేది ఉంటే మొదట్లో ఎక్కువగా మర్చిపోవడం జరుగుతుంది, రాని మరుపు శాతం అనేటటువంటిది క్రమేపీ తగ్గుతుంది. అంటే ఇంకా రిటైన్ అయినటువంటి విషయం కనుక ఏదైనా ఉన్నట్లయితే అది ఎక్కువ కాలం పాటు రిటైన్ కావడానికి అవకాశం ఉంటుంది మనకు. అంటే మొదట్లో మరుపు అనేటటువంటిది ఎక్కువగా సంభవిస్తుంది. అంటే టైం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారకంగా పనిచేస్తుంది మరుపు లోపల. తర్వాత ఇంకొందరు శాస్త్రవేత్తల ప్రకారం ఏంటంటే మెమరీ ప్రాసెస్ మనకు అంటే విషయం స్టోరేజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు బ్రెయిన్ లోపల కూడా కొన్ని బయోకెమికల్ చేంజెస్ జరుగుతాయి అని చెప్పేసి అన్నట్టు. అంటే మన మెదడుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది మెదడు మనసు పనితీరు అనేటటువంటిది. కాబట్టి ఒక విషయం రికార్డ్ అవుతున్నప్పుడు మెమరీ లోపల ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్గా అది రికార్డ్ అవుతుంది అని చెప్తారు కొందరు శాస్త్రవేత్తలు. సో కాలక్రమం లోపల ఈ ఎన్గ్రామ్స్ కనుక వీక్ అయినట్లయితే, బలహీనపడ్డట్లయితే కనుక మరుపు జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్తారు. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏదైనా ఒక విషయం మనకు జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక విషయం జరిగిన తర్వాత ఈ రెండు విషయాల మధ్యలో ఎలాంటి సంబంధం ఉంది, ఎలాంటి పోలికలు ఉంది అనేటటువంటివి కూడా ఈ ఫర్గెటింగ్కు కారణమయ్యేటటువంటి అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు దీన్ని ఎట్లా చెప్తారంటే అవరోధము అని చెప్పి పిలుస్తారు. అంటే ఇంటర్ఫియరెన్స్ అంటాం ఇంగ్లీష్ లోపల. అంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం చూడాలనుకున్నట్లయితే చిన్నప్పుడు మనము రకరకాల నంబర్ సిస్టమ్స్ గురించి నేర్చుకుంటాం, అంకెలు సంఖ్యలు అని చెప్పేసి. మొదట్లో 1, 2, 3, 4 ఇట్లా నేర్చుకున్న తర్వాత డెసిమల్ సిస్టమ్ను చెప్తారు మనకు చిన్న తరగతుల లోపల. అంటే 123.45 ఇట్లా చెప్తారు. చెప్పినప్పుడు టీచర్స్ ఏం చెప్తారంటే పాయింట్ కంటే ముందున్నటువంటి దాన్నేమో కలిపి చదవచ్చు, తర్వాత ఉన్న దాన్ని మాత్రం విడివిడిగా చదవాలి అంటారు. 123.45 అనాలి, 45 అనొద్దు అని చెప్తారు. కానీ ప్రాక్టికల్గా మనం గమనించి చూసినట్లయితే కనుక మొదట్లో పిల్లలు నేర్చుకుంటున్నటువంటి క్రమం లోపల 123.45 అనకుండా 123.45 అని అంటారు దాన్ని. అంటే ఇట్లా అనడానికి కారణం ఏంటి, మరి 4-5 కాకుండా అది 45గా ఎందుకు గుర్తుకొస్తుంది ఇక్కడ, అంటే సరిగ్గా ఎందుకు గుర్తుకు వస్తులేదు ఇండివిజువల్గా అని చెప్పేసి. అంటే అంతకుముందు జరిగినటువంటి లెర్నింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ విషయాన్ని సరిగ్గా గుర్తుకు తెచ్చుకోకుండా ఇబ్బంది పెడుతుంది అంటాం దీన్ని. అంటే గతంలో జరిగినటువంటి అంశం ఏదైతుందో, గత మెమరీ ఏదైతుందో ప్రస్తుత మెమరీని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ గమనించవచ్చు మనం దీన్ని. దీన్ని శాస్త్రవేత్తలు ఏమంటారంటే ప్రొయాక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అని పిలుస్తారు. తెలుగులో మనం చెప్పాలంటే పురోగామి అవరోధము అని చెప్పేసి అంటారు. అట్లే ఇంకొన్ని సందర్భాల్లో ఏం జరగవచ్చు అంటే ప్రస్తుతము మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశము గతంలో ఆల్రెడీ గుర్తుంచుకున్నటువంటి అంశాన్ని మనం ప్రస్తుతం గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే కనుక దాన్ని కూడా ఇబ్బంది పరచవచ్చు. దీన్ని తిరోగామి అవరోధము అంటారు. అంటే ప్రస్తుత విషయము వెనక్కి వెళ్ళి ఆ విషయం యొక్క పునఃస్మరణను లేకుంటే గుర్తుకు తెచ్చుకోవడాన్ని, జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని ఇబ్బంది పెట్టడాన్ని మనము ఈ సందర్భంలో గమనించవచ్చు. ఆ తర్వాత ఇంకొన్ని ప్రధానమైనటువంటి కారణాలు కనుక మనం చూసినట్లయితే
కొన్ని శారీరకపరమైనటువంటి అంశాల వల్ల కూడా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి, అంటే అమ్నేషియా ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు కూడా మార్పు జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తారు. మరికొన్ని సందర్భాల లోపల మనుషులు కొన్ని విషయాలను కావాలని మర్చిపోవడం కూడా మనం గమనించవచ్చు. మోటివేటెడ్ ఫర్గెటింగ్ అంటాం దీన్ని మనోవిజ్ఞాన శాస్త్రంలో మనము. అంటే ప్రత్యేకించి ఏవైనా కొన్ని సంఘటనలు కనుక తీసుకున్నట్లయితే, బాధాకరమైనటువంటి సంఘటనలు కనుక అయినట్లయితే, వ్యక్తి వాటిని మాటి మాటిని గుర్తుకు చేసుకోవాలని ప్రయత్నం చేయకుండా వాటిని బలవంతంగా మర్చిపోవాలని ప్రయత్నం చేస్తారు. మోటివేటింగ్ ఫర్గెటింగ్ ఇది కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ప్రధానంగా మరపకు ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పవచ్చు మనం. విద్యార్థుల్లో ఒక మేరవి మీకేమైనా సందేహాలు కానీ ప్రశ్నలు ఏమైనా ఉన్నట్లయితే మీరు ప్రశ్నలు అడగవచ్చు. ఆ ప్రశ్నలకు మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు మీకు చెప్తాను, అది నోట్ చేసుకొని మీకు ప్రశ్నలు కానీ ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు అడగవచ్చు. అది ఆ ఫోన్ నెంబర్ దయచేసి నోట్ చేసుకోండి, 0402703-1431. అలాగే మరో నెంబరు 0402703-1432. మరో నెంబరు 0402703-1433. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ వెంకటేశ్వర గారు, మీరు మరుపు అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. అది ఈ మరుపు మీరు అన్నట్టు ఎన్కోడింగ్ ఫెయిల్యూర్ అంటే ఆ మెదడులో అది రిజిస్టర్ అయ్యండు నమోదైండు. ఉదాహరణానికి మనం చూసినట్టయితే వారు చెప్పినట్లు ముందు ఒక 10 నిమిషాల ముందు చెప్పిన అంశం మనకు గుర్తురాదు, 5 నిమిషాల ముందు చెప్పిన విషయం కూడా మనకు ఒకసారి గుర్తురాదు. అది ఎందుకు గుర్తురాదు? ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్, ఒక మిత్రుడు మనం పరిచయం చేస్తారు, వాళ్ళ పేరు చెప్తారు, పేరు చెప్పిన తర్వాత 2 నిమిషాలు మాట్లాడతారు, 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత విడిపోయేటప్పుడు మళ్ళీ ఈ వ్యక్తి నీ పేరేమన్నారు అని అడుగుతారు. అంటే ఏంటి, 2 నిమిషాల ముందు 5 నిమిషాల ముందు పేరు చెప్పారు, ఈయన విన్నారు, అయినా ఆ తర్వాత మీ పేరేమన్నారు ఏమిటి అని మళ్ళీ అడుగుతారు. అంటే అప్పుడే మర్చిపోయారు. అంటే ఎన్కోడింగ్ ఫెయిల్యూర్ అంటే అసలు ఆ టైంలో వాళ్ళు ఏ ఆలోచనలో ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, వాటి రీజన్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ దృష్టి ఆ అటెన్షన్ ఆ అంశం పైన లేకపోయినప్పుడు ఆ గది నమోదు కాదు, ఆ తర్వాత గుర్తుకు రాదు. అది ఒక మామూలుగా మన ఇంట్లో కూడా చాలా చూస్తుంటాం, చాలా మరుపుకి సంబంధించిన అనేక ఉదాహరణలు చూసినట్టయితే ఒకసారి అందరు కూడా నో వస్తుంది. ఉదాహరణకి స్టవ్ ఆఫ్ చేస్తారు, స్టవ్ ఆఫ్ చేసి చీర్లో కూర్చుంటారు, మళ్ళీ డౌట్ వస్తుంది, నేను స్టవ్ ఆఫ్ చేసేదాని లేదా అని. అంటే ఆ స్టవ్ ఆఫ్ చేసే టైంలో వాళ్ళు కాన్షియస్ స్టేజ్లో కానీ లేదా అచేతనంగా ఏదో ఉంటారు, ఏదో చేసేస్తుంటారు. అది కాన్షియస్గా మనం ఉంది, అది క్లోజ్ చేసి ఆఫ్ చేసినట్టయితే గుర్తుండేది, ఆ తర్వాత మళ్ళీ మనకు మర్చిపోతాం. ఇంకా కొంతమంది చూసినట్టయితే ట్యాబ్లెట్స్ తింటారు, తినేసి అక్కడ కూర్చుంటారు, తర్వాత మళ్ళీ గుర్తు వస్తుంది నేను ట్యాబ్లెట్ తిన్నానో లేదని. అంటే ఏంటిది, అదంతా ఒక 5 నిమిషాల ముందు ట్యాబ్లెట్ వేసుకున్నాడు, ట్యాబ్లెట్ తిన్నాడు, అయినా 5 నిమిషాల తర్వాత ట్యాబ్లెట్ తిన్నానో లేదా అన్న డౌట్ వస్తుంది. కీస్ కూడా మర్చిపోతుంటాం. చాలా ముఖ్యమైన అంశాలు కూడా మర్చిపోతుంటాం. అంటే అది అక్కడ ఎవరంటే అటెన్షన్లో కొంత తేడా వస్తుంది, దానిపైన శ్రద్ధ, ఆ విషయం చేసేటప్పుడు విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఆ విషయం పైన పూర్తి శ్రద్ధ ఉన్నట్టయితే అప్పుడు అది అటెన్షన్, ఏదైనా అటెన్షన్ అనేది చాలా అవసరం. అది ఉన్నప్పుడే మనం ఆ విషయాన్ని తిరిగి మనం గుర్తుంచుకోవడానికి వీలవుతుంది. అలాగే చాలా విషయాలు చెప్పారు, మోటివేటెడ్ ఫర్గెటింగ్. ఈ మోటివేటెడ్ అంటే ఏం చెప్పినట్టు, కొన్ని బాధాకరమైన విషయాలు ఉన్నప్పుడు కావాలని కొన్ని సప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో కూడా ఒక మన ఫ్రాయిడ్ మీకు అందరికీ విద్యార్థులారా మీకు తెలిసిన విన్నా ఉంటారు, అది మీకు ఫస్ట్ సెమిస్టర్లో కూడా అది వచ్చింది. అది ది ఫ్రాయిడ్ ఆయన థియరీలో కూడా చెప్తారు, అది అన్కాన్షియస్ కానీ వాళ్ళు సప్రెస్ చేయడం అనేది బాధాకరమైన విషయాలను సప్రెస్ చేస్తారు. ఆ తర్వాత ఎప్పుడో కొన్ని టెస్టుల ద్వారా కానీ అలాంటి విషయాలు కూడా మనం బయటకు తీయడానికి అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక పరీక్షలు ఉంటాయి, దానికి ఆ పరీక్షలు యూజ్ చేసినట్టయితే వాళ్ళు ఆ సప్రెస్ చేసినా కూడా విషయాలు కూడా మనం బయటకు తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇంటర్ఫీరెన్స్ థియరీ అన్నారు, ఇంటర్ఫీరెన్స్ థియరీ ఏంటంటే అవరోధం, ముందు చదివిన ముందు నేర్చుకున్నవి ముందు తెలుసుకున్నవి తర్వాత నేర్చుకున్నవి ఓదానికి ఒకటి పోటీ పడడం
ఓదాని రోజున ఇంటర్వ్యూ పీరియడ్ పడిన దానివల్ల కొన్ని విషయాలు మర్చిపోతుంటాం. అక్కడ ముఖ్యంగా ఒక మరో విషయం గుర్తుంచుకోవాలంటే, ఈ ఇంటర్ఫీరెన్స్లో ముందు నేర్చుకున్న దానికి తర్వాత నేర్చుకున్న దానికి ఈ సిమిలారిటీ అనేది కూడా ఒక ముఖ్యమైన అంశంగా శాస్త్రవేత్తలు చెప్తారు. ఈ సిమిలారిటీ ఎంత ఎక్కువ ఉన్నట్టయితే అంత కన్ఫ్యూషన్ మొదలవుతుంది, ఇంటర్ఫీరెన్స్ ఉండేదానికి అవకాశం ఉందనేది ఉంటుంది. మొదటి చదివిన అంశం రెండోసారి రెండో ట్రయల్లో చదివిన అంశం కానీ తెలుసుకునే అంశం కానీ రెండూ ఒకే విధంగా ఉన్నట్టయితే కొంత ఇబ్బంది ఏర్పడే రికాల్ చేసేటప్పుడు కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. హలో, ఓకే, మోడల్స్ అన్నప్పుడు హలో. హలో, నమస్తే సార్. చెప్పండి మా. సార్, నా పేరు ఉమా. అడగండి, ప్రశ్న అడగండి. సార్, ఇప్పుడు నార్మల్గా మనం నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్, దాన్ని మర్చిపోతుంటాం కదా, అలా మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓకే ఓకే, జనరల్ ఓకే, వెంకటేశ్వర గారు చెప్పండి. మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇందాక మనం మాట్లాడుకున్న దాని ప్రకారము ఎన్కోడింగ్, స్టోరేజ్, రిట్రీవల్ మూడు చోట్ల మనకు వైఫల్యం జరగడానికి అవకాశం ఉంది అని చెప్పన్నాము. సో దీనికి ఒక ప్రధానమైన అంశం ఇందాక సార్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక మాట ఏమన్నారంటే, చిన్న చిన్న విషయాలను కూడా మనం మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ కీస్ ఎక్కడ పెట్టామని, లేకుంటే స్టవ్ ఆర్పామా లేదా అని, ట్యాబ్లెట్ వేసుకున్నామా లేదా అని, నిత్య జీవితం లోపల ఇలాంటి అంశాలు మనకు అనేక సందర్భాల్లో ఎదురవుతుంటుంది. దీని దగ్గర ప్రధానంగా సార్ ఒక మాటను ఏం గుర్తు చేశారు మీకంటే, ఇప్పుడు అటెన్షన్ కనుక సరిగ్గా పే చేయకపోయినట్టయితే మనము, అంటే ఒక యాక్టివిటీ మనం చేస్తున్నప్పుడు అన్కాన్షియస్గా కనుక చేసినట్లయితే మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలను మర్చిపోకుండా గుర్తుంచుకోవాలంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక చిన్న అడ్వైజ్ ఏం చేస్తారంటే, తమ పరిశోధనలు ఆధారంగా చేసుకొని ఏ యాక్టివిటీ చేస్తున్నప్పటికి కూడా ప్రత్యేకించి చిన్న చిన్న యాక్టివిటీస్, ఇవి ఏమైతే అంటే మన నిత్య జీవితం లోపల ఆటోమేటిక్ అయిపోతాయి అన్నట్టు. ఆటోమేటిక్ అంటే రిపీటెడ్గా చేస్తుంటాం కాబట్టి పెద్దగా మనం అటెన్షన్ పే చేయాల్సిన అవసరం లేకుండానే అవి పనులు జరిగిపోతూ ఉంటాయి. సో అటువంటిప్పుడు మార్పు జరగడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. కాబట్టి కొంత అటెన్షన్ పే చేయాలి. అటెన్షన్ పే చేయడం అంటే దాని అర్థం ఏంటంటే, కాన్షియస్గా ఇప్పుడు కీస్ ఎక్కడ పెడుతున్నాము మనము, ఒక్క మాట ఏం చెప్తారంటే నేను ఫలానా దగ్గర కీస్ పెడుతున్నాను అని చెప్పేసి అనుకోవాలన్నట్టు. అంటే టేబుల్ పైన కీస్ పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు, లేదంటే స్టవ్ ఆఫ్ చేస్తున్నప్పుడు స్టవ్ను నేను ఆపేస్తున్నాను ఇప్పుడు, లేదంటే ఒక పర్టికులర్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు ఆ ట్యాబ్లెట్ నేమ్ చెప్పి ఈ ట్యాబ్లెట్ను నేను వేసుకుంటున్నాను ఇప్పుడు, మార్నింగ్ ట్యాబ్లెట్ను వేసుకుంటున్నాను. అంటే ఈ రకంగా తనకు తానుగా కనుక ఒక సెల్ఫ్ టాక్ లాగా మనిషి చెప్పుకుంటే, అంటే చేస్తున్న యాక్టివిటీని కాన్షియస్గా కనుక చేయడానికి ప్రయత్నం చేస్తే ఇలాంటి ఆటోమేటిక్ అయినటువంటి చిన్న చిన్న విషయాలను, మరపును మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు అడిగిన దాని ప్రకారం ఒకవేళ చదువుకు గనక మనం అప్లై చేసి చూస్తే కనుక, మీరు విద్యార్థులుగా విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకుండా ఉండాలి, ఎక్కువ కాలం పాటు సమాచారము దీర్ఘకాలిక స్మృతిలో నిలిచి ఉండాలి అని చెప్పేసి అనుకుంటే కనుక, మీరు చదివేటప్పుడు పద్ధతిని ఎట్లా ఉపయోగిస్తున్నారు అనేటటువంటిది కూడా ప్రధానమవుతుంది అన్నట్టు. అంటే చదివేటటువంటి పద్ధతి అంటే, ఉదాహరణకు మీరు మెటీరియల్ను చదువుతుంటే మీనింగ్ఫుల్గా చదవడానికి ప్రయత్నం చేస్తున్నారా, రోట్ లెర్నింగ్ చేస్తున్నారా అనేది ప్రధానమవుతుంది. అంటే ఏదైనా విషయాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు మీనింగ్ఫుల్గా నేర్చుకోవడానికి గనక ప్రయత్నం చేస్తే, అంటే అర్థవంతంగా నేర్చుకోవడానికి గనక ప్రయత్నం చేస్తే చాలా ఎక్కువ కాలం పాటు మనకు గుర్తుంటుంది, మరపు అనేటటువంటి తక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా మనకు అర్థమైనా కాకపోయినా ఏదో ఇన్ఫర్మేషన్ అట్లా మెదడులోకి పంపించాలి, మైండ్లోకి పంపించాలి అన్నట్టుగా రిపీట్ చేసినాం అనుకోండి, మర్చిపోవడానికి అవకాశాలు మనమై మనం ఎక్కువగా ఇస్తున్నట్టు అవుతుంది. కాబట్టి అర్థవంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడే కానీ అర్థవంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటిది మెమరీలో ఎక్కువ కాలం పాటు నిలిచి ఉంటుంది. మరో కాలర్ ఉన్నారు, ప్రశ్న అడగండి. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి. హెల్త్ గురించే కదా సార్? హెల్త్ కాదు, సైకాలజీ అండి. మేది సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రం గురించి మాట్లాడుతున్నాం. మెమరీ గురించి. మెమరీ 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 సార్, జ్ఞాపక శక్తికి సంబంధించి, జ్ఞాపక శక్తికి సంబంధించింది, మరుపుకి సంబంధించిన అంశం. వెంకటేశ్వర గారు కంటిన్యూ చేయండి. హెల్త్ నాకు మన ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నాను సార్. అంటే అది హెల్త్ సంబంధించిన అంశం అండి. మీకు హెల్త్కు సంబంధించినటువంటి ప్రశ్న ఎప్పుడన్నా అది సిలబస్లో భాగంగా ఏదైనా కనుకుంటే అప్పుడు మళ్ళీ అడగడానికి ప్రయత్నం చేయండి, మీకు సమాధానం చెప్తారు. సో ఇప్పుడు మెమరీ ఇంప్రూవ్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఉపయోగించేటటువంటి పద్ధతి కూడా ప్రధానమవుతుందని చెప్తున్నాం మనము. అదేవిధంగా
ఈ చదువుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి విషయాన్ని సులభంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేసి ఒక కొన్ని ముఖ్యమైనటువంటి పద్ధతులు కూడా కనిపెట్టారు. ఉదాహరణకు స్టడీ స్కిల్స్ లోపల SQ3R అనేటటువంటిది ఒక స్టడీ స్కిల్. అది అంటే ఒక రకంగా చెప్పాలంటే బలమైనటువంటి జ్ఞాపక శక్తికి విద్యార్థుల కోసం ఎంతో ఉపయోగపడుతుంది ఇది. కొంచెం దీన్ని బ్రీఫ్గా మీతో నేను డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. SQ3R అంటే ఏదైనా విషయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఒక టాపిక్ను చదువుతూ ఉన్నప్పుడు మొదలే మొత్తం ప్రతి లైన్ను చదవాల్సినటువంటి అవసరం లేకుండా చదవకుండా ఫస్ట్ ఒక గ్లాన్స్ అనేటటువంటిది ఇవ్వాలి మనం. అంటే ఏముంది సమాచారం అనేటటువంటిది మొదట ఒక గ్లాన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. దాని తర్వాత ఏం చేయాలంటే, రెండో అంశం కంటిన్యూ చేసే బదులు ఒక కాలర్ ఉన్నారు, కాలర్ ఫోన్ చేసి హలో హలో అదే చెప్పండి మ్యామ్, మాట్లాడండి. సమయాను అంటే టైం కి యాక్టివ్ అవ్వాలి మైండ్. టైం మనకి ఎప్పుడు అవుతున్నప్పుడు మైండ్ యాక్టివ్ అవ్వడానికి ఏదైనా మైండ్ యాక్టివ్గా ఉండాలని స్పష్టత లేదు. మీరు అడుగుతున్నది ఫోన్ సరిగా క్లారిటీ లేదు. బహుశా మైండ్ యాక్టివ్గా ఉండడం అంటే మీరు మెమరీ పరంగా కనుక చూసినట్లయితే, మనం చదువుకుంటున్నప్పుడు మైండ్ ఎంత యాక్టివ్గా ఉంటే మెమరీ అనేటటువంటిది అంత బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇందాక మనము మాట్లాడుతున్నటువంటి మెమరీ టెక్నిక్కే మీరు అడిగిన క్వశ్చన్ కనుక కనెక్ట్ చేసుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే, క్వశ్చనింగ్ చేసుకుంటూ చదవడానికి ప్రయత్నం చేస్తే ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది, మెమరీ బలంగా ఉంటుంది. అంటే హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ ఉన్నప్పుడు టాపిక్ లోపల అందులో ఏముంది అన్నది విషయం చదవడానికంటే మొదలే క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి విద్యార్థులు. అంటే క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవడం అంటే హూ, వాట్, వై, వేర్, వెన్, హౌ ఇట్లా ప్రశ్నలు వేసుకొని మొదలు తర్వాత చదవడానికి ప్రయత్నం చేయాలి. చదవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటట్లుగా ఏమన్నా సమాచారం ఉందా అని చూడాలి. దాంట్లో చూస్తే ఏమవుతుందంటే అప్పుడు యాక్టివ్ రీడింగ్ అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే మనకు యాక్టివ్ రీడింగ్ జరుగుతుందో అప్పుడు మెమరీ అనేటటువంటిది చాలా బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా రీడింగ్ చేసినప్పుడు ఫస్ట్ రీడింగ్ అయిన తర్వాత కాస్త సమాచారాన్ని చదివిన తర్వాత రిసైట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని రిసైట్ చేయడం అంటే వల్ల వేయడం అంటారు, లేకుంటే రిఫ్లెక్ట్ చేయడం అని కూడా చెప్తారు కొందరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. రిఫ్లెక్ట్ చేయడం అంటే అంతవరకు గతంలో నేర్చుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో ఇప్పుడు నేర్చుకున్నటువంటి విషయంతో ఏదైనా కనెక్ట్ కావడానికి అవకాశం కనుక్కుంటే కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తమ నిత్య జీవిత అనుభవాలకు ఏదైనా కనెక్ట్ చేసడానికి అవకాశం ఉంటే అట్లా కనెక్ట్ చేయాలి. అంటే ఈ రకంగా రిసైట్ చేయడము, రిఫ్లెక్ట్ చేయడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అట్లా చేస్తే మెమరీ బాగుంటుంది. తర్వాత చివరిది ఏంటంటే రివ్యూ చేసుకోవడం అన్నట్టు. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా వీలైతే అంత ఫ్రీక్వెంట్గా రివ్యూ చేసుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే, రివిజన్ చేసుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే మెమరీ అనేటటువంటిది బాగా గుర్తుంటుంది. హలో, ఫోన్ కాల్ వచ్చారు. హలో హలో సార్, అడగండి ప్రశ్న అడగండి. సార్ ఇది అయితే మెమొరీ లో కొండ గుర్తులు యూజ్ చేయడం వల్ల మనకు మెమొరీ పెంచుకోవడానికి ఛాన్సెస్ ఏమైనా ఉందా? తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి మళ్ళీ మెమొరీ లాస్ అవడం అట్లాంటి? ఓకే, కొండ గుర్తులు ఉపయోగించడం అంటే మెమరీ దానికి దానిలో ఉన్న కొండ గుర్తులు న్యూమోనిక్స్. ఓకే, నెమానిక్స్ ఉపయోగించడం వల్ల ఇబ్బందులు అంటే ఏముండవండి దీంట్లో. నెమానిక్స్ అనేటటువంటిది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కనిపెట్టడానికి కారణమే ఏంటంటే, కొన్ని విషయాలను మనం సులభంగా గుర్తుపెట్టుకునేటట్లుగా హెల్ప్ చేయడం కోసమే నెమానిక్స్ కనిపెట్టినరు, ఈ కొండ గుర్తులు అనేటటువంటివి కనిపెట్టినరు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నెమానిక్స్ అనేటటువంటి ఎప్పుడు ఉపయోగించాలి అని చెప్పేసి అంటే, ఏదైనా మనం రోట్ లెర్నింగ్ చేస్తున్నప్పుడు నెమానిక్స్ ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. అంటే అర్థవంతంగా మనం అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉన్న చోట్ల మళ్ళీ కొండ గుర్తుల కోసం వెళ్ళొద్దు అన్నట్టు. అంటే అర్థం చేసుకోవడమే ప్రధానం ఎప్పుడే కానీ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకునేటప్పుడు. అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఉదాహరణకు మీకు చిన్నప్పటి నుంచి మీరు చదువుకుంటున్నప్పుడు గమనించి ఉండాలి, పుస్తకాల లోపల కూడా కొన్ని సందర్భాల లోపల నెమానిక్స్ అని చెప్పకుండానే నెమానిక్స్ని ఇస్తుంటారు. చిన్నప్పుడు మనం నేను చదువుకున్నప్పుడు రెయిన్బోలో కలర్స్ గుర్తుపెట్టుకోవాలంటే విబ్జిఆర్ అని ఒకటి చూస్తాం. అంటే ఏవైతే ఏడు రంగులు ఉంటాయో ప్రతి రంగులోని మొదటి అక్షరాన్ని తీసుకొని ఒక అక్రణిం తయారు చేసిండ్రు, అక్కడ ఒక చిన్న మాటను తయారు చేసిండ్రు విబ్జిఆర్ అని. అంటే ఈ విబ్జిఆర్ అనేటటువంటిది మనం విషయాన్ని సులభంగా అన్ని రంగులను గుర్తుకు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది మనకు. సో ఆ రకంగా రకరకాల నెమానిక్స్ టెక్నిక్స్ ఉంటాయి. తర్వాత ఈ నెమానిక్స్ టెక్నిక్స్ను ఉపయోగించేటప్పుడు ఒకే ఒకటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, విషయం అర్థరహితంగా ఉంటూ గుర్తుపెట్టుకోవడానికి కష్టమవుతుంటే కనుక ఈ టెక్నిక్స్ను వాడడానికి ప్రయత్నం చేస్తే మంచిది. అంతకుమించి దీనివల్ల నష్టం జరగడం అంటూ ఏమీ ఉండదు. వెంకటేశ్వర గారు, మీరు మరుపుని గురించి అలాగే మెమరీ పెంచుకోవడం
మెరుగుపరచుకోవడం ఎలా విషయాలు చాలా విషయాలు చెప్పారు. ఇంకా ఫర్దర్ డిస్కషన్ వెళ్ళే ముందు మేడం గారు, ఇదివరకు మనం నమూనాల గురించి చర్చిస్తున్నాం. ఒక నమూనా ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్, మల్టీ స్టోర్ మోడల్ గురించి చర్చించాం. మరో ముఖ్యమైన మోడల్ కూడా ఉంది, అది లెవెల్స్ ఆఫ్ ప్రాసెసింగ్. దాని గురించి వివరించండి. తప్పకుండా అండి. ఇప్పుడు ముందుగా చర్చించుకున్నట్టు మల్టీ స్టోర్ మోడల్లో మూడు రకాల మెమరీస్, అంటే సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అని అనుకున్నాం కదా. ఆ సిద్ధాంతానికి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి, ఇంకొంచెం వివరణ ఇస్తూ ఇంకొక సిద్ధాంతాన్ని క్రెయిక్ లోకార్ట్ అనే మనోశాస్త్రజ్ఞులు వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. అది ప్రతి సిద్ధాంతం కూడా ఒక సిద్ధాంతం వచ్చిన తర్వాత ఆ సిద్ధాంతము ఒక బిహేవియర్, ఒక మానసిక పరిస్థితి కానీ ప్రక్రియ గురించి కానీ ఒక వివరణ ఇస్తుంది. అయితే అది అంతవరకు ఆగిపోదు కదా, దాని గురించి ఇంకా వివరణ కూడా అవసరం అవుతుంది. ఆ ప్రక్రియలో ఒక్కొక్క సిద్ధాంతము ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటుంది. కాబట్టి ఈ సిద్ధాంతం మంచిదా, ఆ సిద్ధాంతం మంచిదా అనే దానికి కాకుండా, ఒక సైకాలజీ విద్యార్థిగా మనం అన్ని సిద్ధాంతాల్లోంచి మనకి ప్రాక్టికల్గా ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో ఏ సిద్ధాంతం దేనికి మనం ఉపయోగించుకుంటే అర్థం చేసుకోగలుగుతామనేది మనం ముందుగా అర్థం చేసుకో అదృష్టిలో పెట్టుకోవాలి. కాలర్ ఉన్నారు, కాలర్ హలో సార్, నమస్తే సార్. చెప్పండి సార్. బాబు గురించి సార్, నా కొడుకు కొద్దిగా మన చెప్పింది సరిగా విన్నాడు, మూత్రం పోస్తున్నా కానీ ఆయన కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది సార్, ఆయనకు మన జెనెటిక్ ప్రాబ్లం అని అన్నారు. హలో సార్, బాబు గురించి సార్. బాబు మన సరిగా మూత్రం కానీ పోసుకుంటే చెప్పాడు, టాయిలెట్ కానీ మన పోయేటప్పుడు చెప్పాడు. ఆయన ఇప్పుడు 10 ఇయర్స్ కానీ ఎదుగుదల లేదు, ఆయన చూడటం మన కన్ను డిఫరెన్స్ కానీ తల డిఫరెన్స్ కానీ ఉంటాయి సార్. ఆయన మరి ఏమైనా ఫ్యూచర్లో ఎదుగుతాడా, డెవలప్ అవుతాడా, మాటలు రాస్తలేవు సార్, రావడం లేదు. ఎంత వయసు అండి? 9 ఇయర్స్ సార్. 10 సంవత్సరాలు. అంటే మీరు సైకాట్రిస్ట్ కానీ ఎవరికైనా చూపించారా, డాక్టర్కి కానీ సైకాట్రిస్ట్ ఏమైనా చూపించారా? ఇక మామూలుగా పిల్లల డాక్టర్ గురించిన మామూలుగా కరీంనగర్ వరకు పోయినా సార్, సిటీకి వెళ్ళలే, హైదరాబాద్ వరకు వెళ్ళలే సార్ ఇంతవరకు. వీళ్ళు డాక్టర్ మామూలుగా మెడికల్ డాక్టర్స్ అని వాళ్ళు చూస్తే వాళ్ళు లేదు, వాళ్ళ వేలు వాళ్ళు దానికి చెప్తారు. అలాగే సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ కూడా చూసినట్టయితే సమస్య ఏమిటనేది కూడా చెప్పొచ్చు. అంటే ఎంఆర్ అనేది మెంటల్ రిటార్డెడ్ అనేది ఒక సమస్య ఏమైనా ఉంది అనేది కూడా వాళ్ళు టెస్ట్లు పెట్టి చెప్తారు. అది ఇంకోటి ఏమంటే డాక్టర్స్ ఏమన్నారు అంటే అటు ఏడుతారాలు ఇటు ఏడుతారాలు అంటారు సార్. ఓ మీరు ఓకే ఓకే, హెరిడిటరీ రైట్ మేడం గారు. మీకు సంబంధించిన బాబుకు సంబంధించిన ఈ పరిస్థితి గురించి మీరు తీసుకోవాలంటే సలహాలు హైదరాబాద్కి తీసుకురండి. హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అని చెప్పేసి, అక్కడ వారు రకరకాల ఎగ్జామినేషన్స్ చేసి అసలు ఏదైనా మీకు చిన్న చిన్న ట్రైనింగ్స్ ద్వారా కూడా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా అనేది చెప్పడానికి అక్కడ బాగా ట్రైన్ అయిన శాస్త్రజ్ఞులు ఉన్నారండి. అక్కడ వాళ్ళు సైకాలజిస్ట్ ఉన్నారు, రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటారు. మీరు అక్కడ ఆ సెంటర్ బోయిన్పల్లిలో ఉంటుంది, మీరు అక్కడ తీసుకువెళ్తే మంచిదండి. అంటే లోకల్గా ఉండదు, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో ఉంది. బోయిన్పల్లి చాలా పెద్దది, చాలామంది మీకు ఉంటారు ఈ రకరకాల ఇప్పుడు హెరిడిటీ పరంగా కానీ ఏదైనా కారణాలు ఉండొచ్చు, కానీ ప్రస్తుతం బాబుకి ఏం చేస్తే ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే కొంచెం మెరుగుదల వస్తుంది అనేది వాళ్ళు మీకు సరైన సలహా వాళ్ళు ఇస్తారు. మీరు అక్కడ తీసుకెళ్ళండి, బోయిన్పల్లిలో ఉంది. అది ఇంకోటి బ్లడ్ టెస్ట్ కూడా చేస్తామన్నారు మేడం, 4 ml చేస్తే 22 రోజులు 23 రోజులు టెస్ట్ చేస్తారు బాబు. ఎలా అయితే అది ఆయన తినే ఫుడ్ ఉంటుంది, ఆయన ఏం చేస్తాడు, ఎట్లా ఉంటుంది ఫ్యూచర్, ఆయన ఎట్లా నడవడికి ఉంటుంది అని చెప్పి అటు రక్తంలో తెలుస్తుందని అన్నారు. కానీ అది చేయించలేము, ఆయనకు బ్లడ్ కూడా వెళ్ళలే సరిగా, కాళ్ళకు కానీ చేతులకు కానీ తీస్తే సరిగా రాలే. అదేనండి, మీరు కొంచెం ఆ ఇన్స్టిట్యూట్ కూడా ఒకసారి తీసుకెళ్ళినట్లయితే, ఇప్పుడు శారీరకంగా కూడా మానసికంగా కూడా రెండు రకాలుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీకు సరి అయిన హోలిస్టిక్గా చూసి మీకు ఒక సలహాలు ఇవ్వడానికి వీలవుతుంది. ఆ ప్రయత్నం మీరు తప్పకుండా చెయ్యండి. మేడం గారు చెప్పినట్టు ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉన్నాయి, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనేది ఒకటి ఉంది, అలాగే మరో ఇన్స్టిట్యూట్ కూడా ఉంది మీకు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్. ఇది స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, ఇది ఎర్రగడ్డ కూడా ఉంది. అక్కడ కూడా క్లినికల్ సైకాలజిస్ట్ ఉన్నారు, సైకియాట్రిస్ట్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. అక్కడికి కూడా మీరు వీలైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కానీ లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ స్టేట్ గవర్నమెంట్ కానీ అక్కడికి తీసుకెళ్ళినట్టయితే మీ సమస్యకు ఏదో వాళ్ళు సొల్యూషన్ ఏదో చెప్పగలరు. మేడం కంటిన్యూ చేస్తాం. అది అయితే మన ఈ మోడల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదండి,
సో ఇప్పుడు ఈ మోడల్ ప్రకారం అంటే ఈ లెవెల్స్ ఆఫ్ ప్రాసెసింగ్ మోడల్ క్రేక్ అండ్ లోక్ హార్ట్ వీళ్ళు క్రేక్ లోక్ హార్ట్ అనేవారు ఇద్దరు కూడా దీన్ని రూపొందించారు. దీంట్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే సమాచారము ఇట్లా కొద్దిగా సెన్సరీ మెమరీలోను కొద్దిగా షార్ట్ టర్మ్ మెమరీలోను కొద్దిగా మిగతా లాంగ్ టర్మ్ మెమరీలో ఇలాగ స్టోర్ అవే దానికన్నా కూడా మనం సమాచారం గ్రహించేటప్పుడే అంటే ఎన్కోడింగ్ జరిగేటప్పుడే కూడా సైమల్టేనియస్లీ కూడా ఎన్కోడ్ స్టోరేజ్ అవుతూ ఉంటుంది. అంటే కానీ అది ఎన్కోడ్ అయ్యేటప్పుడు డిఫరెంట్ లెవెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక లెవెల్ ఏమన్నారంటే ఒక ఫిజికల్ లెవెల్ అనమాట. అంటే జస్ట్ మనం ఒక సమాచారానికి సంబంధించి దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీ దాని రంగు కానీ దాని సైజు కానీ కలర్ కానీ ఫిజికల్ ప్రాపర్టీస్ మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటే అది ఫిజికల్ లెవెల్ ఆఫ్ ప్రాసెసింగ్ అంటారు. అది ఒక లెవెల్ అనమాట. రెండో లెవెల్కి వచ్చేసేటప్పటికి అది ఫోనెటిక్ లెవెల్ అంటే సౌండ్స్ వీటి గురించి ఇంకొంచెం సమాచారం గురించి ఇంకొంచెం అవగాహన తెచ్చుకోవడం. సో అలా తెచ్చుకున్నట్లయితే అదొక లెవెల్లో మనకి ఎన్కోడ్ అవుతుంది అంటారు, అలాగే స్టోర్ అవుతుంది. అయితే ఎక్కువగా ఇందాక వెంకటేశ్వరరావు గారు డాక్టర్ గారు చెప్పినట్లుగా కూడా మనము ఇన్ఫర్మేషన్ బాగా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకు కాంప్రమైజ్ అవ్వడానికి ఉండదు. ఎందుకంటే అది మీనింగ్ఫుల్గానే అంటే అర్థవంతంగానే ఆ సమాచారాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. దాన్ని ఈ ఎల్ఓపి మోడల్లో కూడా వాళ్ళు చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ద్వారా కూడా ప్రూవ్ చేయడం జరిగింది. అది సిమాంటిక్ అనాలిసిస్ అనమాట, సిమాంటిక్ లెవెల్లో. ఇంకో విధంగా చూసినా కూడా ఈ ఫిజికల్ లెవెల్ అండ్ ఫోనెటిక్ లెవెల్ ఇవేమో షాలో లెవెల్ ఆఫ్ ప్రాసెసింగ్ అంటాము, సిమాంటిక్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ ఏమో డీప్ లెవెల్ ఆఫ్ ప్రాసెసింగ్ అంటాము. హలో, మరో కాలర్ ఉన్నారు. హలో 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 సార్, హలో సార్, చెప్పండి సార్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉండడం డిస్టెన్స్ మోడ్ లో మేము చదువుకోవడానికి మంచి అవకాశం కలిగింది సార్. ఓకే, థాంక్ యూ. ఓకే, ఈ డిస్టెన్స్ మోడ్ లో ఇంటి దగ్గర ఉండి గృహిణులు కానీ ఇంటి దగ్గర ఉండి చదువుకోవడానికి మాకు మంచి అవకాశం సార్. డిగ్రీ కానీ మీరు ఇప్పుడు సైకాలజీ స్టూడెంట్ అండి, ఎంఎస్సి కానీ మీరు సైకాలజీ ఈ దూర విద్యా విధానంలో ఎంతో మంది ఓకే ఓకే యూనివర్సిటీ వల్ల ఎంతోమంది విద్యార్థులు ఎంతమంది దీనివల్ల బెనిఫిట్ పొందుతున్నారు అనేది చాలా సంతోషం. అది ఓకే. ఇది మీరు సైకాలజీ పరంగా ఈ మెమరీ పరంగా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఏదైనా ఉంటే మీరు అడగచ్చండి సార్. ఈ చదువుతున్నప్పుడు మర్చిపోతున్నారు సార్. ఇప్పుడు అదే పెద్ద సమస్య. చదవడంలో పొరపాటు ఉందా? ఓకే, చదువుతున్నావు మర్చిపోతున్నావు. ఓకే, మీరు అడుగుతున్నది మంచి ప్రశ్న, అదే చాలా బాగా అడిగారు. అది ఇప్పుడు చదువుతున్నాము మర్చిపోతున్నాము, ఇక్కడ సమస్య వస్తున్నది మీరు ఎలా చదువుతున్నారు ఎప్పుడు చదువుతున్నారు అనేది చాలా కీలకమైంది. సో మరుపు అనేది దాని యొక్క పర్యవసానం. చదవడం ఫస్ట్ అనేది జరుగుతుంది, ఆ తర్వాత గుర్తు తెచ్చుకోవడం అనేది రెండో స్టేజ్. అదే మొదటి స్టేజ్ మనం పరిశీలించాలి. మొదటి స్టేజ్లో అంటే మనం చదవడం ఎలా చదువుతున్నాం, ఆ చదివేటప్పుడు పద్ధతి ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తున్నాం అనేది చూడాలి. అది ఒక పద్ధతి అయితే, ఇంకా చాలా సీరియస్ కేసు అయితే ఒక అది బ్రెయిన్ యాక్ట్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండొచ్చు, అది వేరే అంశం. అది సాధారణంగా మనం చూసినట్టయితే విద్యార్థుల పరంగా మనం చూసినట్టయితే వాళ్ళు చదివిన ఎంతో విషయాలు పుస్తకాలు బాగా చదువుతారు, కానీ పరీక్షలకు వెళ్ళిన తర్వాత రాయలేని పరిస్థితి ఉంటుంది, చాలా విషయాలు మర్చిపోతుంటారు. అది ఇంకా కొన్ని విషయాలు ఏమవుతుందంటే నోట్లు చెప్పినట్టు ఉంటుంది అది, కానీ పెన్ మాత్రం పేపర్ పైన కదలదు. అది కాదంత బ్రెయిన్లో మాత్రం ఏదో విషయం కదులుతూ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలే పరిస్థితి ఉంటుంది. నోటితో చెప్పలేకపోవడం లేదా పేపర్ పైన రాయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే అలాంటివి జరగడానికి కూడా అనేక సమస్యలు ఉంటాయి. ఇది పద్ధతిలో అంటే మనం చదివే పద్ధతిలో ఏమైనా పొరపాటు ఉన్నదనేది కూడా మనం చూడాలి, అది చెక్ చేసుకోవాలి. వెంకటేశ్వర గారు చెప్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే సాధారణంగా బాగానే చదువుతున్నాం కానీ మర్చిపోతున్నాం అని చెప్పేసి ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు సైకాలజిస్టులు గుర్తించినటువంటి ఒక అంశం ఏంటంటే మనం చదువుతున్నప్పుడు మాటిమాటికి ఒక ఐదారు సార్లు చదవడానికి ప్రయత్నం చేసినాం అనుకోండి, వచ్చింది అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది చాలామంది విద్యార్థులు. అంటే దీన్ని ఫెమిలియారిటీ ఎఫెక్ట్ అంటాం. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెమరీలో స్టోర్ కాకముందే స్టోర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది మనకు అన్నట్టు. ఒక రకమైనటువంటి మిత్తి, ఇది భ్రమ. దీని నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి అంటే రిహార్సల్ అనేటటువంటిది బాగా జరగాలి. అంటే వచ్చింది అన్న తర్వాత కూడా మళ్ళీ చదవడానికి ప్రయత్నం చేయాలి. ఓవర్లర్నింగ్ అంటాం దీన్ని సైకాలజీ లోపల మనము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక విషయం మనం నేర్చుకున్న తర్వాత అది మెమరీలోకి వెళ్ళింది అనడానికి కరెక్ట్ టెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా చెక్ చేసుకోవడం కాదు, కాస్త టైం గ్యాప్ తీసుకొని చెక్ చేసుకునే ప్రయత్నం చేయాలి.
అంటే సపోజ్ మీరు ఈ రోజు చదివినారు అనుకోండి, ఎంబడే చెక్ చేసుకుంటేనేమో వచ్చినట్టు మీకు అనిపిస్తుంది. ఒక వారం ఆగి అదే విషయాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లా ప్రయత్నం చేసి సరిగ్గా గుర్తుకు రాలేదనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటంటే మీరు ఇంకా దాన్ని ఆ విషయాన్ని సరిగ్గా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అన్నట్టు. సో ఇట్లా రిహార్సల్ని కనుక బాగా పెంచినట్లయితే మెమరీ స్ట్రెంగ్త్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీనింగ్ఫుల్గా చదవడానికి కనుక ప్రయత్నం చేస్తే మెమరీ బాగా స్ట్రెంగ్త్ కావడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో కొండ గుర్తులు, నెమానిక్స్ ఉపయోగించడం కూడా మంచిది. ఇంకొక విషయం కూడా మనము దీనికి యాడ్ చేసుకోవచ్చండి, డాక్టర్ గారు చెప్పినట్టు వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు ఆ రిహార్సల్లోనే రెండు రకాలుగా కూడా ఉంటాయి. అంటే మనం ఏదైతే ఎంత గుర్తుపెట్టుకుంటామనేది కూడా ఏ రకమైన రిహార్సల్ చేసుకుంటున్నామో, జస్ట్ మెయింటెనెన్స్ రిహార్సల్ అంటే కొంచెంసేపు ఆ సమాచారాన్ని కొద్దిసేపే మనం గుర్తుపెట్టుకోవడానికి, ఒక గంట తర్వాత ఎగ్జామ్ రాస్తున్నాం అంటే గబగబా కొన్నిసార్లు మనం సైడ్ రీడింగ్స్ చూసుకొని వెళ్తాం కదా, అలాంటి రిహార్సల్ అంటే అది మెయింటెనెన్స్ రిహార్సల్, తర్వాత మనం వెంటనే మర్చిపోతాం. కానీ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎలాబొరేటివ్ రిహార్సల్ అనేది చేయాలి. అంటే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని దాని ఆ విషయాంశాలన్నింటినీ కూడా పూర్తిగా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా సిమాంటిక్ మీనింగ్ఫుల్గా మనం అర్థం చేసుకున్నట్లయితేనే, ఎలాబొరేట్గా అర్థం చేసుకున్నట్లయితేనే ఆ విషయాంశాలన్నిటి గురించి మనము మంచి అవగాహన వస్తుంది, అది ఎక్కువ కాలము గుర్తుండడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. అలాగే సార్ చెప్పినట్లుగా మీరు మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఒక కొంతకాలం ఆగిన తర్వాత ఎంతవరకు నాకు గుర్తుంది అనేది. సో ఈ రిహార్సల్స్లో కూడా ఈ రెండు రకాలు కూడా ఉంటాయి, ఏ రిహార్సల్ చేసుకుంటున్నామో అనేది కూడా మనకు దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు సైకాలజీ టర్మ్స్ ఉపయోగించి మీరు చెప్పారు, చక్కగా చెప్పారు. గుర్తుంచుకోవడానికి మెయింటెనెన్స్ రిహార్సల్ ఒకటి, సిమాంటిక్ రిహార్సల్ ఒకటి. ఒక మామూలు భాషలో మనం చెప్పాలంటే రెపిటేషన్, చదివింది రెండు మూడు సార్లుగా రిపీట్ చేస్తుండడం అనేది ఒకటి. రెండోది చదివిన అంశాన్ని అర్థవంతంగా అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటంటే సిమాంటిక్ ఇన్ఫర్మేషన్ దాంట్లో రిహార్సల్లో ఆ విషయం ఏదైతే కాన్సెప్ట్ చదువుతున్నామో, ఏదైతే అంశం చదువుతున్నామో దానిపైన పూర్తి విశ్లేషణ జరగాలి. ఏమిటి ఇది, ఎందుకు, ఎలా, ఏంటి అనేది ఒక అనేక ప్రశ్నలు మనం వేసుకుంటూ దాన్ని విస్తృతంగా ఆలోచిస్తూ మనం చదివిన అర్థం చేసుకుంటూ చదివినట్టయితే అది మనకు గుర్తుండేదానికి అవకాశం ఉంది. పెద్దల నానుడి ఏదో సమస్య ఏదో సామెత కూడా ఉంది, అర్థం లేని చదువు వ్యర్థమని. అంటే అది దానికి ఒక అర్థం కావాలి. మనం బాగా అర్థమైనట్టయితే అది రీకాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెపిటేషన్ అన్నారు, అంటే రిహార్సల్స్. ఈ రిహార్సల్స్ అనేది దాంట్లో కూడా పరిశోధనలు చాలా చేసేవారు. అది ఆ టెక్నికల్గా మనం చూసినట్టయితే మోస్టర్ లెర్నింగ్, స్పేస్డ్ లెర్నింగ్ అనేది ఉంది, డిస్ట్రిబ్యూటెడ్ లెర్నింగ్ అని కూడా అంటాం. అది ఆ చదివేటప్పుడు ఒకేసారి అంటే ఒకే సమయంలో సింగిల్ సిట్టింగ్లో ఎక్కువ చదవడం అనేది ఒక పద్ధతి, ఎక్కువ మ్యాటర్ చదవడం అనేది. అలాగే అదే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేసి స్పేస్ కొంత ఇచ్చేసి ఈ సమయంలో కొంత, మరో సమయంలో కొంత, ఈ రోజు కొంత, మరో కొంత, లేదా ఈ ఉదయం కొంత, సాయంత్రం కొంత, ఇలా మధ్యలో మీరు గ్యాప్ ఇచ్చి చదువుతూ పోయినట్టయితే అప్పుడు ఆ విషయాలు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ చెప్పేది ఏమంటే అక్కడ మెమరీ ప్రాసెస్లో కన్సాలిడేట్ ప్రాసెస్ అవుతుంటుంది, అది కన్సాలిడేట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ దానిపైన కూడా రీసెర్చ్, అభిహాస్ అనే వ్యక్తి రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా అది చెప్పారు. ఆ రెపిటేషన్ అనేది ఎప్పుడు చేయాలి అనేదాన్ని కూడా చెప్పారు. అంటే ఇదివరకు మన డాక్టర్ వెంకటేశ్వరరావు కూడా వాళ్ళు మాట్లాడిన కూడా చెప్పారు. వారు చెప్పేది ఏమంటే మనం విన్నది కానీ చూసింది కానీ నేర్చుకున్న విషయం మొదటి గంటలో మొదటి రోజుల్లో ఎక్కువ సమాచారాన్ని మర్చిపోతాం. అది శాస్త్రం వల్ల మనకు తెలిసిన స్టడీలో తెలుస్తున్నది. అంటే దాని అర్థం ఏమంటే ఈ ఎక్కువ శాతం మొదటి గంటలోనో లేదా మొదటి రోజులే మనం మర్చిపోతున్నాం కాబట్టి ఆ మొదటి రోజే అంటే అయిపోయి రెండో రోజు గడవకముందే మళ్ళీ మనం రిపీట్ చేసినట్టయితే కొద్ది సమయమైనా కనీసం మనం చూసినట్టయితే అది మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ అవుతుంది, అది గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంది. అదే దాన్ని చెప్తే దాన్ని సిస్టమాటిక్ రివిజన్ టెక్నిక్ అంటారు, SRT, సిస్టమాటిక్ రివిజన్ టెక్నిక్. ఆ సిస్టమాటిక్ రివిజన్ టెక్నిక్ ఏమనంటే మనసు ఉన్న చదివిన ఆ కాలాన్ని ఒక గంట చదివినట్టయితే దాన్ని ఒక గంట ఒకేసారి కాకుండా దాన్ని డివైడ్ చేసుకుంటూ చదువుతూ పోయినట్టయితే అప్పుడు ఆ అవకాశం ఎక్కువ గుర్తుండేదానికి అవకాశం ఉంది. ప్రొఫెసర్ గారు, నేను ఈ సందర్భంలో ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం ఇందాక మనము లెవెల్స్ ఆఫ్ ప్రాసెసింగ్ మోడల్ చర్చించుకున్నాం కదా, ఇప్పుడు దీనికి కూడా ఈ ఫిజికల్ లెవెల్ అని కానీ, ఫోనమిక్ లెవెల్ అని కానీ, సిమాంటిక్ లెవెల్ అని చర్చించుకున్నాము. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలంటే నెక్స్ట్ లెవెల్ కూడా, అంటే నెక్స్ట్ ఒక ఎఫెక్ట్ కూడా వాళ్ళు సిద్ధాంతంలో
పొందుపరిచారు. దాన్ని సెల్ఫ్ రెఫరెన్స్ ఎఫెక్ట్ అంటాం అన్నమాట. అంటే మన విషాంశాన్ని అర్థవంతంగానే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా అది మనకు జరిగిన ఏమైనా సందర్భాల్లో మనకి ఎలాగ రిలేట్ చేసుకోగలుగుతాయి, మనకి రెఫరింగ్ అంటే మన జీవితంలో కానీ మనకి తెలిసిన వాళ్ళల్లో కానీ మనకి గుర్తున్న వేరే విషయాలు కానీ కూడా వాటిని ఆ విషయాల్ని కూడా మనము జోడించుకొని అర్థం చేసుకున్నట్లయితే ఇంకొంతకాలం ఎక్కువ గుర్తుపెట్టుకునే అవకాశం కూడా ఉంటుందని ఆ ఎల్ఓపి మోడల్లో కూడా చెప్పడం జరిగింది. లెవెల్స్ ఆఫ్ ప్రాసెసింగ్ మోడల్లో ఇవన్నీ కూడా విద్యార్థిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఎందుకంటే రేపటి రోజు ఇలాగే చాలామంది కూడా అడుగుతుంటారు, స్పెషలీ ఈ స్మృతి విస్మృతి అనేది పెద్ద పెద్ద విషయాంశము, అందరూ కూడా ఉపయోగించే అప్లికేషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కదా ఎడ్యుకేషన్లో కానీ లైఫ్లో కానీ. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఈ సిద్ధాంతపరంగా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక సైకాలజీ విద్యార్థికి. రైట్, వెంకటేశ్వర గారు చెప్పారు అది రిసైటేషన్ ఎస్క్యూ 3R దాంట్లో అనేక స్టేజ్లు చెప్పారు అది. అందులో ముఖ్యమైనది రిసైటేషన్, ఇది ఏంటి వెళ్ళివేయడం, పునర్విమర్శ చేసుకోవడం. ఈ పునః ఇదేమంటే మనం మామూలుగా విద్యార్థులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం చదివేటప్పుడు పుస్తకాన్ని తెరిచి చదువుతాం, ఓకే. అది అయితే ఈ వల్లు వేసేటప్పుడు రిసైట్ చేసేటప్పుడు మనం పుస్తకం మూసి తెరవాలి, కళ్ళు మూసుకుంటాం, పుస్తకాన్ని మూసేస్తాం, చదువుతాం. కళ్ళు మూసుకొని పుస్తకం మూసేస్తే ఏం చదువుతారండి, ఎట్లా చదువుతారు? పుస్తకం మూసేస్తున్నా కళ్ళు మూసుకుంటాం ఎలా చదువుతారు? మనసులో చదువుకుంటారు. ఏదైతే ఇదివరకు మనం చదివామో ఆ చదివిందంతా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఆ గుర్తు చేసుకుంటూ రిసైట్ చేసేయడం వల్ల వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్పునఃస్మరణ చేయడం వల్ల ఎన్ని విషయాలు, ఏ విషయాలు గుర్తున్నాయి, ఏ విషయాలు గుర్తు లేవు అనేది విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే విషయాలు మనకు గుర్తు రాలేదో అప్పుడు వెంటనే ఆ గుర్తుకు రాని అంశాల గురించి తిరిగి మనం బుక్ ఓపెన్ చేసి ఆ అంశాలు మనం చదివినట్టయితే అది ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంది. ఆ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది రెండు తిరిగి, అంటే మనం ఆన్సర్ కోసం బ్రెయిన్ వెతుకుతాను. ఆ బ్రెయిన్ ఆ వెనుకుతున్నప్పుడు ఆ టైంలో మనం చదివినట్టయితే ఆ ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంది. అందులో రిసైటేషన్ కంటిన్యూస్ రీడింగ్ కాకుండా రీడింగ్ సగం ఉండాలి, అదే రీడింగ్ను రిసైటేషన్ కూడా ఫాలోడ్ బై రిసైటేషన్ ఉన్న కూడా ఉన్నట్టయితే దాన్ని కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి విద్యార్థులు చేసినట్టయితే పరీక్షలో ఎక్కువ చదవడానికి మార్కులు రావడానికి లేదా గుర్తుండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ చర్చలో అనేక విషయాల గురించి మనం చర్చించాం, మెమరీలోని రకాలు, అలాగే మెమరీలో ఉన్న డిఫరెంట్ మోడల్స్, అలాగే మెమరీని అభివృద్ధి చేసుకోవడానికి ఎన్హాన్స్ చేసుకోవడానికి ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయని కూడా చర్చించడం జరిగింది. అలాగే ఫర్గెటింగ్ విస్మృతి మరుపు ఎందుకు మర్చిపోతున్నాం, ఆ మరుపును రెడ్యూస్ చేసుకోవాలని తగ్గించాలంటే ఎలా, దాని గురించి కూడా చాలా విపులంగా చర్చించాం. అలాగే ఈ విషయాల్లో అనేక మోడల్స్ కూడా మేడం గారు చెప్పారు. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మోడల్, అలాగే మల్టీ స్టోర్ మోడల్, లెవెల్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అనేది చెప్పారు. అలాగే టెక్నిక్స్, మెమరీ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ అది గురించి మనం చర్చించాం. ముఖ్యమైనది ప్రాసెస్ ఆఫ్ మెమరీ, స్టేజెస్ ఆఫ్ మెమరీ. ఈ స్టేజెస్ ఆఫ్ మెమరీలో అది ఇదివరకు మేడం గారు చెప్పినట్టు ఎన్కోడింగ్ అనేది మొదటి స్టేజ్ భద్రత దశ, రెండో దశ స్టోరేజ్ భద్రపరచుకోవడం, మూడో దశ ఏమో గుర్తుంచుకోవడం రిట్రీవల్ అనేది రీకాల్ చేసుకోవడం, ఏదైతే గుర్తు చదివినామో అది మళ్ళీ గుర్తు చేసుకోవడం, అది దశలు. ఇక రకాలు కూడా మనం అనేక రకాలుగా చెప్పడం జరిగింది మెమరీని, స్మృతిని అంటే షార్ట్ టర్మ్ మెమరీ, అలాగే లాంగ్ టర్మ్ మెమరీ. దాని యొక్క కెపాసిటీని గురించి మనం కూడా ఏది ఎంత కెపాసిటీ ఉంది, ఎంత కాలపరిమితి ఏమిటి అనేది కూడా మనం చర్చించడం జరిగింది. అలాగే ఇంకా రకాలు ఇంకా మనం డీప్గా పోయినట్టయితే మెమరీలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఏమో చెప్పినట్టు ఎపిసోడిక్ మెమరీ అనేది అది ఒక అంశం, అది అలాగే ప్రొసీజరల్ మెమరీ అనేది ఒకటి ఉంది. ప్రొసీజరల్ మెమరీ అంటే విధానపరమైనది, అంటే ఇదంతా కృత్యాలకు సంబంధించింది, మోటార్ స్కిల్స్కి సంబంధించింది, అది ఒక పద్ధతి, అది అచేతనమైందని అనేది కూడా రన్. అలాగా ఈ మెమరీలో మనం అనేక రకాల గురించి చర్చించాం, అలాగే పర్గెటింగ్ గురించి కూడా అనేక అంశాలను చర్చించాం. ఇక్కడికి వచ్చిన నిపుణులు డాక్టర్ వెంకటేశ్వర గారు, అలాగే డాక్టర్ అనుప గారికి వారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు.